పెన్షన్కు సంబంధించి కాంగ్రెస్ 4000 రూపాయలు ఇస్తా ఉంటుంది. అదేమైనా బిఆర్ఎస్ గవర్నమెంట్కి మైనస్ అవుతుందా? ఇంకా ప్లస్ అవుతుంది. కారణం ఏంది అని అంటే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాల్లో అయితే ఉన్నాయో అక్కడ ఎందుకు అమలు చేస్తలేరు ఈ పథకాలు? ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి డిక్లరేషన్స్ అన్నీ కూడా అవకాశం ఉన్నతో ఎందుకు చేస్తలేరు? అనవసరమైనటువంటి ప్రగల్భాలు ఇక్కడ ఎందుకు పలుకుతూ ఉన్నారనేది విస్తృతంగా ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఇచ్చే 200 రూపాయలలో వాళ్ళు దోచే కమిషన్ ఒకవైపు అయితే వాళ్ళు ఇచ్చేటువంటి ఒక ఊరికి ఉదాహరణగా తీసుకుంటే 100 పెన్షన్స్ ఇస్తే 101 ఇవ్వాలంటే ఎవడైనా చనిపోయి 99 మంది ఉన్నప్పుడు ఇంకొకరికి ఇస్తామని ఒకరి చావు కోసం ఇతరులు వేచి చూసే పద్ధతిలో వాళ్ళు ఇచ్చే 200 కోసం వాతావరణం నెలకొల్పితే ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి 2016 ఇస్తూ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప సంక్షేమ నాయకుడిగా పేరు తెచ్చుకోవడం జరిగింది.